ఐవిఎస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ఏషియన్ మార్కెట్స్ కాస్త నిరుత్సాహకరంగా నిస్తేజంగా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఎస్డీఎక్స్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్లు నష్టంతో చూపిస్తుంది. దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా ఇవాళ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యే సంకేతాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న కూడా మనం చూసాం, మిడ్ సెషన్ తర్వాత ఎక్కువ ఫాల్ మార్కెట్స్ లో కనిపించింది. కీలకమైన లెవెల్స్ కూడా బ్రీచ్ చేయడం 10,245 దగ్గర క్లోజ్ అయింది. మేబీ ఇవాళ 10,200 బిలో, అండ్ ఒకవేళ ప్యానిక్ సిచ్యువేషన్ కనుక వస్తే ఇంకా అంతకంటే దిగువకు పడిపోయే అవకాశాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఇవాళ ఎలాంటి యాక్టివిటీ ఉండొచ్చు అనే అంశాలపై మనతో మాట్లాడేందుకు అన్లే సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్. ఇవాళ ఎస్జెక్స్ నిఫ్టీ సూచన ప్రకారం గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యే సంఖ్యలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేబీ స్టిల్ ఇప్పటికీ సెల్ ఆన్ ర్యాలీస్ అన్న ఇదే స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? ట్రేడర్స్ కి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఇప్పుడు మా మార్కెట్ లో ఒక స్టేబుల్ గా అంటే స్టేబుల్ గా ఉన్నంత వరకు మనం సెలాన్ ర్యాలీస్ చెప్పొచ్చు అండి. ర్యాలీస్ మనం ఆల్రెడీ మనం చూసాం 10,200 కి రావడం, అక్కడ నుంచి ఒక 2 టైమ్స్ మనకి హైయర్ లెవెల్స్ కి వెళ్ళింది నిఫ్టీ. మళ్ళీ లాస్ట్ ఒక 3 డేస్ నుంచి మళ్ళీ మార్కెట్ కరెక్ట్ కావడం చూస్తున్నాం. ఈవెన్ నిన్నటి రోజు కూడా చూసుకుంటే మనకి ఒక టైంలో ఒక మంచి స్టడీగా ఉంది, 40-50 పాయింట్స్ పాజిటివ్ గా ఉంది. మళ్ళీ సెకండ్ హాఫ్ కి వచ్చేటప్పటికి మళ్ళీ సెల్లింగ్ అనేది కనపడింది. కాబట్టి మార్కెట్ లో ర్యాలీస్ అనేది సస్టైన్ కావట్లేదు. నేను లాస్ట్ ఒక 2 మంత్స్ గా చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను ట్రేడర్స్ కి సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్తున్నాను. అయితే ఈ లెవెల్లో 10,200 దగ్గర నుంచి నిఫ్టీ మనం చాలా సందర్భాల్లో మనకి కొంచెం పెరగడం చూస్తున్నాము. అంటే లోని 10,200 బిలో వచ్చి మళ్ళీ పెరగడం చూస్తున్నాము. కాబట్టి ఈసారి అంటే ఈ రోజు రేపట్లో ఒకవేళ నిఫ్టీ కానీ 10,200 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే ఈ సిరీస్ ఎండింగ్ కి మార్కెట్స్ మరింత వీక్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ 10,200 పైన సస్టైన్ కాగలిగితే మళ్ళీ మార్కెట్ లో ఒక చిన్నపాటి ర్యాలీస్ అనేది రావచ్చు. బట్ ఏదైనా కూడా మార్కెట్స్ అనేది ఒక వీక్ బేరిష్ జోన్ లో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కమింగ్ రానున్న రోజుల్లో కూడా అదే విధంగా ఉండొచ్చు. ఇక ఈ రోజు ఆ విషయానికి వస్తే మాత్రం మార్కెట్స్ లో ఏమాత్రం అవకాశం దొరికితే, కొంచెం ర్యాలీస్ వచ్చి అవకాశం దొరికితే కొన్ని కొన్ని స్టాక్స్ లైక్ వేదాంత లాంటి స్టాక్ ని ఎవరీ ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నిన్నటి రోజు చాలా స్ట్రాంగ్ గా 10% పెరిగింది. ఈ రోజు కొంచెం గ్యాప్ డౌన్ రావచ్చు, బట్ దీన్ని మాత్రం పొజిషనల్ ట్రేడర్స్ ఎవరీ ర్యాలీలో కూడా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ని సెల్ చేయమంటాను. నెక్స్ట్ టార్గెట్ గా చూసుకుంటే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 620 ఈవెన్ 580 లెవెల్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లోనే టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. నిన్న వచ్చిన ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ ఈ రోజు మళ్ళీ దాంట్లో షార్ట్స్ అన్ని కూడా కవర్ అయిపోయినాయి. కాబట్టి మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ లోకి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రావచ్చు. తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వేదాంత లాంటి స్టాక్ ని సెల్ చేయమని చెప్తాను. ఇంకా బయింగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ కు మాత్రం అంటే లైక్ ఫార్మా కౌంటర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. అంతకుమించి పెద్దగా బయింగ్ ఆపర్చునిటీస్ మనకు కనపడలేదు. మరోవైపు ఐటీ కంపెనీస్ ఇన్ని రోజులు కొంచెం పర్లేదు అనిపించినా కూడా అవి కూడా లాస్ట్ లో ఒక 1 వీక్ 10 డేస్ ట్రెండ్ గానీ గమనిస్తే అవి కూడా వీక్ అయిపోయినాయి. కాబట్టి వాటిలో కూడా సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్తాను. బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం నేను డాక్టర్ రెడ్డిస్ ని ఫ్యూ డేస్ కోసం బై చేయమని చెప్తాను. సో అంబుజా సిమెంట్స్, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ హెచ్సిఎల్ టెక్ కంపెనీస్ రిజల్ట్స్ ఇవాళ రాబోతున్నాయి. సో మేబీ స్టాక్స్ లో ఇవాళ యాక్టివిటీ ఉండొచ్చు. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఫస్ట్ కాలర్ అమర్. అడగండి అమర్. హలో సార్. హలో అండి, చెప్పండి. చూడండి, పిట్టి లామినేషన్ విషయానికి వస్తే ఇది ఒక రేంజ్ లో కొనసాగుతున్న స్టాక్ అండి. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య మనకి మిడ్ క్యాప్ లో ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్నా కూడా పిట్టి లామినేషన్ అనేది అంత మేజర్ డౌన్ ట్రెండ్ లో లేదు. అట్లని ఇంకా డౌన్ ట్రెండ్ లో ఉండదా అంటే ఉండొచ్చండి. వన్స్ ఒకసారి మార్కెట్స్ బాగా పడడం స్టార్ట్ అయితే అంటే ఒక లెవెల్స్ కట్టే మరింత పడడం స్టార్ట్ అయితే స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ కూడా వీక్ అవుతాయి. పిటి లామినేషన్ ఫండమెంటల్స్ గా పెద్దగా గొప్ప స్టాక్ అయితే కాదండి. ఇది ఎంత అయిందంటే ఒక 60-80 బిలో రావడం, అంటే 70-72 రావడం, అక్కడ నుంచి మళ్ళీ 85-90-92 వెళ్ళాము. ఇది ఈ ట్రెండ్ అనేది గత కొన్ని నెలలుగా మనకు జరుగుతుంది. చాలా సందర్భాల్లో 80 బిలోకి వస్తుంది, 70-72 వస్తుంది, మళ్ళీ 90 వెళ్తుంది. సో ఇటు ట్రేడింగ్ స్టాక్ అయిపోయిందండి. అయితే వన్స్ 72 ఆ లెవెల్స్ బ్రేక్ అయితే మరింత పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షార్ట్ టర్మ్ తో మీరు మీ రేటుకు వస్తే మీకు 1-2 రూపాయలు ప్రాఫిట్స్ తో మీరు ఎగ్జిట్ కాండి. షార్ట్ టర్మ్ కి పెద్దగా ఎటువంటి స్టాక్స్ పెద్దగా పెరుగుతాయి అయితే నేను అనుకోను. ప్రస్తుతానికి హోల్డ్ చేసి ఒక మీరు కొన్న రేటుగా ఒక 4-5% ప్రాఫిట్ లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను.
సో కొన్ని మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. సురేష్ కుమార్ మెయిల్ చేస్తారు, ఇన్ఫీబీమ్ 67 రూపాయలు ఉన్నాయట, ఐఎల్ఎఫ్ఎస్ ఇంజనీరింగ్ 20 రూపాయలు ఉన్నాయట. రెండు వీక్ స్టాక్స్, రెండు వీక్ వికెట్ మీద ఉన్న స్టాక్స్. ఇన్ఫీబీమ్ లో సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అన్న ఒక న్యూస్ ఆల్మోస్ట్ నిన్న 20% దాకా పడిపోవడం చూస్తున్నాం. అదే 25 రూపాయలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇన్ఫీబీమ్. అండ్ ఐఎల్ఎఫ్ఎస్ కి టు డేట్ ఇష్యూస్ ఉన్నాయి. మీరు ఫస్ట్ చాలా మంది ఏంటంటే స్టాక్ బాగా 300లో చూసిన స్టాకు ఈ రోజు 60 రూపాయలు దొరుకుతుంది కదా అనే ఉద్దేశంతో మీరు చాలా మంది ఇన్వెస్టర్స్ కొంటుంటారండి. అది కరెక్ట్ కాదండి, అది చాలా రాంగ్ స్ట్రాటజీ అవుతుంది. మరి ముఖ్యంగా బేర్ మార్కెట్ లో స్టాక్ మరింత పడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్న ఇన్ఫీబీమ్ కానీ తర్వాత ఐఎల్ఎఫ్ఎస్ కానీ రెండు కూడా ఈ మధ్య మీకు తెలిసిందే న్యూస్ న్యూస్ పరంగా వాటి మీద నెగిటివ్ న్యూస్ బాగా పడిపోయిందండి. కాబట్టి ఎవరు కూడా ధైర్యం చేసి అంటే ఫండ్స్ కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఇవన్నీ కొన్న పక్కన పెట్టి వాళ్ళు అమ్మడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అటువంటిప్పుడు రీటైల్ ఇన్వెస్టర్స్, చిన్న చిన్న ఇన్వెస్టర్స్ వీటిలో కొంటూ ఉంటారండి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు చేయాల్సిందేం లేదండి. ఏమాత్రం మీకేమైనా పాజిటివ్ ర్యాలీస్ వస్తే, అంటే పాజిటివ్ న్యూస్ వచ్చి ర్యాలీస్ వస్తే ఈ రెండు స్టాక్స్ లో నుంచి మీరు ఎగ్జిట్ కమని చెప్తాను. హైదరాబాద్ శ్రీనివాస్ మరొక కాల్. హలో అండి, చెప్పండి శ్రీనివాస్ గారు. హలో చెప్పండి, క్వశ్చన్ అడగండి. క్వాలిటీ ఓకే, ఇది కూడా బాగా వీక్ వీక్ అయిపోతూ వస్తున్న స్టాక్, పెద్దగా పేర్లో ఉంది కానీ క్వాలిటీ అయితే కంపెనీలో లేదు. ఈ 15 రూపాయలు కొన్నారు, ఇక్కడ నుంచేనా ఇంకా ఎంత దాకా రిస్క్ ఉండొచ్చు? మంచి బ్రాండ్ ఉన్నదండి క్వాలిటీ అంటే అందరు తెలిసిందే. అదే చాలా ఇష్యూస్ ఒక్కసారి కారణంగా ఒకసారి ఇది ఆల్ ద వే మనకి 120 లెవెల్స్ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. మీరు ఇక్కడ 15 లో కొన్నారు కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. ఈ లెవెల్లో ఎగ్జిట్ కావడానికి కూడా మనకి 50% ఆల్రెడీ మీరు నష్టాల్లో ఉన్నారు. అట్లానే ఇక్కడ నుంచి పెరుగుతుందని చెప్పలేను. ఇప్పుడున్న మార్కెట్ లో ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా మరింత కిందకి రావచ్చు. అది ఎంతవరకు కిందకి వెళ్తుంది అనేది ఎవరు కూడా ఊహించలేం. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. మీరు ఇంకా యాడ్ చేయడం మాత్రం వద్దు. మీరు ఫర్దర్ గా దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. ఒంగోలు నుంచి సుబ్బారావు మరొక కాలం. హలో అండి సుబ్బారావు గారు. సార్ నోటిండు 167 అది హోల్డ్ చేయక అమ్మే చేశాను. ఎన్ని స్టాక్స్ ఉన్నాయండి? 643. ఓకే, 643 నోట్ స్టీల్ ఉన్నాయి. అందుకంటే ముందు ఒకసారి ప్రీ మార్కెట్ నంబర్స్ తీసుకుని మనం ఒకసారి స్టాక్ గురించి మాట్లాడుకుందాం. ప్రీ మార్కెట్ నంబర్స్ ఓపెన్ సారీ నంబర్ మార్కెట్స్ ఓపెన్ అయింది ఆల్మోస్ట్ 88 పాయింట్స్ డౌన్ తో 10,157 దగ్గర నిఫ్టీ ప్రారంభమైంది. అండ్ సెన్సెక్స్ లో కూడా మనకి ఆల్మోస్ట్ 250 పాయింట్స్ దాకా డౌన్ ఉంది. అడ్వాన్స్ డిక్లైన్స్ చూసుకుంటే అట్లీస్ట్ 1:4 దాకా ఉంది. 185 డిక్లైన్స్ ఉంటే ఆల్మోస్ట్ 700 దాకా డిక్లైన్స్ మనకు కనిపిస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా బాగా వీక్నెస్ ఉంది. ఆల్మోస్ట్ 1% దాకా అటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండు నష్టపోవడం చూస్తున్నాం. సో 10,165 ఇస్ ద న్యూ ఫిగర్ ఫర్ నిఫ్టీ. నోసిల్ నోసిల్ విషయానికి వస్తే అండి, మీరు మంచి స్టాక్ లో ఉన్నారు బట్ ప్రైస్ పరంగా కొంచెం హైలో కొన్నారండి. నోసిల్ గాని చూసుకుంటే ఎక్కడి నుంచి పెరిగింది చూసుకుంటే ఒక 40 రూపాయలు ఉండేదండి ఒక టైంలో. ఒక 2 ఇయర్స్ లో 40 నుంచి 230 దాకా వెళ్ళింది. ఈ మధ్య కరెక్షన్ లో కరెక్ట్ అవుతుంది. ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కంపెనీ. మనం గతంలో 60లో రికమెండ్ చేసిన స్టాక్ అండి ఇది. మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు హోల్డ్ చేయండి, ఇంకా కావాలంటే కొనుక్కోండి. మెయిన్ వీళ్ళ బిజినెస్ అంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఈ టైర్ చెందిన ఇండస్ట్రీస్ నుంచి వస్తుందండి. రీసెంట్ గా చూసుకుంటే కొంచెం ఈవెన్ ఆటోమొబైల్ కంపెనీస్ కూడా కొంచెం వీక్ అవుతున్నాయి. దాని ప్రభావం కూడా దీని మీద ఉంది. కాబట్టి ఈ టైర్ చెందిన కెమికల్స్ లో వీళ్ళ లీడర్స్ 60% బిజినెస్ అక్కడ నుంచి ఉంది. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఒక 2 ఏళ్లలో మంచి మీకు రిటర్న్స్ వస్తాయి. ఇంకా మీకు కావాలంటే ఇంతకుముందు చాలా స్టాక్స్ అవాయిడ్ చేయండి, యావరేజ్ చేసుకోవద్దని చెప్పాము. బట్ ఈ స్టాక్ ని మాత్రం మీరు యావరేజ్ కూడా చేసుకోండి. కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చేసుకుంటూ పోమని చెప్తాను లాంగ్ టర్మ్ కి. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 200 పాయింట్స్ దాకా నష్టపోవడం చూస్తున్నాం. సో ఇన్ రోజు బ్యాంక్ నిఫ్టీ ఒకటే మార్కెట్ లో కొద్ది గొప్ప నిలబెడుతూ వచ్చింది. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా మెల్లగా వీక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీలో పతనం చూస్తున్నాం. సో ఇది కూడా మేబీ ఇంకొద్దిగా ప్రెషర్ యాడ్ చేయొచ్చా నిఫ్టీ మీద? అంటే ఇప్పుడు ఈ సిరీస్ వరకు బ్యాంక్ నిఫ్టీ మరీ భారీగా పడిపోతుంది అయితే నేను అనుకోనండి. ఒక లెవెల్ నుంచి పెద్దగా పడకపోవచ్చు అనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు కానీ ఈ రోజు కూడా చూసుకుంటే కూడా కొంచెం బ్యాంక్ నిఫ్టీ లో నుంచి మనకి మనం మీరు మాట్లాడుతున్న టైంలోనే లో నుంచి రికవర్ వచ్చింది. చాలా స్టాక్స్ లో నుంచి రికవర్ వచ్చాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం 24,800 బ్రేక్ అయినా కూడా దానిపైన సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
క్లోజర్ గా 25,200 నుంచి 400 ఆ లెవెల్ రెసిస్టెన్స్ అనేది బ్యాక్ నిఫ్టీకి ఉండొచ్చు అండి. ఓకే, విజయవాడ నుంచి శ్రీనివాస్ కాల్ ఉన్నారు. హలో, అదే శ్రీనివాస్ గారు. సార్, యాక్చువల్గా బ్యాంకింగ్ సెక్టర్ బాగా పడింది, ఏమైనా మళ్ళీ కొనుక్కోవచ్చు అంటారు ఇప్పుడు? అంటే స్పెసిఫిక్ గా స్టాక్స్ ఏమైనా మీరు రాడార్ లో ఉన్నాయా? పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. పిఎన్బి 66 లో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీద నేను బులిష్ అయితే లేనండి. అంటే మీరు కొన్న ప్రైస్ మాత్రం కొంచెం బాగా పడినాక ఫ్రెష్ గా కొనాలనుకుంటే మాత్రం, వద్దండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎస్, మరి ముఖ్యంగా పిఎస్సి బ్యాంక్స్ లో బ్యాంక్స్ కి దూరంగా ఉండడం చాలా వరకు బెటర్ అండి. ఒకవేళ కొనాలనుకుంటే ఎస్బీఐ లాంటి స్టాక్ ని కొనుక్కోండి, అది కూడా రిజల్ట్ తర్వాత కొనుక్కోమంటాను. మీరు బ్యాంకింగ్ లో ఉండాలి అంటే ప్రైవేట్ బ్యాంక్ వైపు వెళ్ళడం బెటర్. ఉన్న వాటిలో కొంచెం ఫెడరల్ బ్యాంక్ పర్లేదండి, అది కూడా లాంగ్ టర్మ్ కి మీరు తీసుకోవడం బెటర్. సేమ్ ప్రైస్ పిఎన్బి అండ్ ఫెడరల్ బ్యాంక్ సేమ్ ప్రైస్ దగ్గర కొంచెం అటు ఇటు జరుగుతున్నాయి కాబట్టి ఫెడరల్ బ్యాంక్ ని మీరు ఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ చేయండి. సో బ్యాంక్ నిఫ్టీ లోయర్ లెవెల్స్ నుంచి రికవర్ అయింది, అటు నిఫ్టీలో కూడా మనం కొద్ది గొప్ప రికవరీ అయితే చూస్తున్నాం. ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్, 80 పాయింట్స్ దాకా ఉన్నది, 65 పాయింట్స్ దగ్గర, 15 పాయింట్స్ దాకా. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ నిన్న భారీగా పతనం, ఇండస్ఇండ్ బ్యాంక్ లో ఆల్మోస్ట్ ఇవాళ గ్రీన్ లో కనిపిస్తుంది, 1.5-2% దాకా గ్రీన్ లో. అండ్ పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ లాంటివి కూడా కొద్ది గొప్ప కాస్త ఫ్లాట్ గానే కనిపిస్తున్నాయి. ఏషియన్ పెయింట్స్ బాగా వీక్ రిజల్ట్ వచ్చింది, దాంతో 5% దాకా ఏషియన్ పెయింట్స్ లో క్రాక్ కనిపిస్తుంది. ఎన్ని స్టాక్స్ ఇప్పుడు ఈ పాయింట్ లో చూడాల్సినవి? ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఒకటి బై చేసుకోమని సజెస్ట్ చేస్తానండి. ముందు ఫస్ట్ బయింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, తర్వాత ఫ్రెష్ షార్ట్స్ చేయాలి అనుకుంటే మాత్రం పొజిషనల్ ట్రేడర్స్, అదే డే ట్రేడర్స్ కూడా వేదాంతాన్ని సెల్ చేయమని చెప్తాను. తర్వాత కొంచెం ఈవెన్ ఎల్ఎన్టీ లాంటి స్టాక్ని కూడా 1200 పైన సస్టైన్ కాగలిగితే దాన్ని కూడా బయింగ్, చిన్న చిన్న స్మా అంటే చిన్న చిన్న క్వాంటిటీకి ఎగ్జిట్ అయిపోయి తక్కువ ప్రాఫిట్కి ఎగ్జిట్ అయిపోయితే ఎల్ఎన్టీని కూడా బయింగ్ ప్రయత్నం చేయొచ్చు. దాంతోపాటు ఫార్మా స్టాక్స్ని కూడా ప్రయత్నం చేయమని చెప్తాను. సతీష్ అడుగుతున్నారు, 2 ఇయర్స్ కోసం సుబ్రోస్, రేమండ్ బంధన్ బ్యాంక్, అశోక్ లేలాండ్ పిక్ చేసుకుందాం అనుకుంటున్నారట, తీసుకోవచ్చా? సుబ్రోస్, అశోక్ లేలాండ్, రేమండ్, బంధన్ బ్యాంక్. సుబ్రోస్ అయితే అంటే 2 ఇయర్స్ కోసం ఉంటున్నారు కాబట్టి బంధన్ బ్యాంక్ వైపు వెళ్ళచ్చు. రేమండ్స్ అంటే ఇది ఎక్కువగా రియల్ ఎస్టేట్ మీద మీద స్టాక్ స్పెక్యులేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుందండి, దాని కారణంగా ఈ స్టాక్ లో మనకి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కాబట్టి రేమండ్స్ పెద్దగా పడుతుంది అయితే అనుకోను. బట్ దీనికన్నా మీరు వేరే క్వాలిటీ స్టాక్స్ లోకి వెళ్ళవచ్చు. బంధన్ బ్యాంక్ అయితే మీరు తీసుకోమని చెప్తాను. తర్వాత సుబ్రోస్ పరంగా ఇది ఆల్రెడీ మనకి దగ్గరగా ఒక 50% హైస్ నుంచి కరెక్ట్ అయింది, ఫండమెంటల్ పరంగా ఓకేనండి. ఆటో ఎంజలరీ కంపెనీస్ లో సుబ్రోస్ పరంగా ఫండమెంటల్ పరంగా ఓకే, దీన్ని కూడా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ కి అట్లీస్ట్ ఒక 2-3 బయింగ్ పాయింట్స్ పెట్టుకొని కొనుక్కోవచ్చు అండి. హైదరాబాద్ నుంచి రాజేశ్వర్ రావు మన కాలం. హలో, రాజేష్ గారు. మార్నింగ్ అండి. ఏదండి ఒకసారి సునీల్ హైటెక్, ఓకే ఫైన్. 2000 తీసుకున్నాను క్వాంటిటీ 14 రూపీస్ లో. ఓకే, అది ఎంతవరకు వస్తారు? అసలు ఏంటో దాని స్ట్రాటజీ తెలియట్లేదు సార్. పెద్ద పెద్ద కంపెనీలే ఈ టైంలో మనకు అర్థం కాని పరిస్థితి అండి. సో ఇలాంటి చిన్న స్టాక్స్ గురించి మనం మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఏముంది, 14 రూపాయలు కూడా ఆల్మోస్ట్ ఇది 90% పడిపోయి 1.5 రూపాయలకి వచ్చేసింది స్టాక్. ఒకప్పుడు బాగా స్పెక్యులేషన్ జరిగిందండి ఈ స్టాక్ లో, మనం చాలా స్ట్రాంగ్ గా వద్దని చెప్పాము. ఇది స్ప్లిట్ అయింది, అందరు గమనిస్తే 14 రూపీస్ అక్కడికి వచ్చింది, స్ప్లిట్ అయిన తర్వాత అక్కడ నుంచి 12 రూపీస్ లో చాలా పెద్ద ఎత్తున వాల్యూమ్ జరిగాయండి, పెద్ద ఎత్తున బ్లాక్ డీల్స్ జరిగాయి. మనం చాలా కాషన్ చేసాం ఆ లెవెల్ అయితే. మీరు అన్ఫార్చునేట్ గా మీరు 14 రూపీస్ లో తీసుకున్నారు, ఇంకా చేయాల్సింది ఏం లేదండి. ఇప్పుడు 1 రూపీ దగ్గర 1.5 రూపీ ఉంది, మీరు హోల్డ్ చేయండి, హోప్ తో హోల్డ్ చేయండి. అంతకు మించి కంపెనీ గురించి ఇంటర్నల్ గా మనకి చెప్పడానికి ఏం లేవండి. ప్రస్తుతానికి మనకు సమయం మించిపోతుంది, కార్యక్రమం ఇక్కడతో వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ 11 o'clock టీవీ 5 మనీలు కలుద్దాం. స్టే విత్ us.